హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో చేసి ప్రొవైడ్ చేశాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఇంకా ఏం అప్డేట్ అనేది రాలేదు ఈ 1 అవర్లో. సో లాస్ట్ 1 అవర్లో వచ్చిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ప్రొవైడ్ చేశాను. సో వెంటనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీటింగ్లో జరిగిందో తెలియగానే మీకైతే వీడియో చేసి పెడతాను. సో మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే 90% వాళ్ళైతే 4 మేజర్ సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తేనే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నారంట. ఇంకా ఎలాంటి డెసిషన్ అయితే మనకి అఫీషియల్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయలేదు కదా. సో ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జామ్స్ కనుక క్యాన్సిల్ కాకపోతే సిబిఎస్ఈవి, మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎగ్జామ్స్ని ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే క్యాన్సిల్ చేయవు. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. సో పాపం ఇంటర్ స్టూడెంట్స్ పరిస్థితి అయితే చాలా ఘోరం. మళ్ళీ కోవిడ్ కేసెస్ అనేది ఎక్కువ అవ్వడంతో ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది క్లోజ్ చేశారు. సో ఆన్లైన్లో క్లాసెస్ అనేది కండక్ట్ చేసినప్పటికీ స్టూడెంట్స్కి అసలు సరిగ్గా ఏం అర్థం కాకపోవడం అయితే మేజర్ ప్రాబ్లమ్. సో సిలబస్ కూడా ఇంకా చాలా వరకు చాలా కాలేజెస్ వాళ్ళైతే కంప్లీట్ చేయలేదు, హాలిడేస్ అంటూ, లేకపోతే నెట్ ఫెసిలిటీ లేదు అంటూ, మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు అంటూ అయితే చాలా వరకు స్టూడెంట్స్కి అయితే సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు. సో మీరేం బాధపడకండి ఇంటర్ స్టూడెంట్స్, ఎలాంటి ఫైనల్ డెసిషన్ వచ్చినా మనం ఫైట్ చేద్దాము అందరం కలిసి. సో వి సపోర్ట్ ఆల్. So thank you for watching. For more update information, please do subscribe my channel, like cheyandi, tappakunda ee video ni aithe share cheyandi.